మన ఆంధ్ర మన ఏపీఎల్ అనే దీని నినాదంతో మనకు రావడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో మనకన్నా ముందు ఓన్లీ ఒక 3 స్టేట్స్ మాత్రమే ఈ ప్రీమియం లీగ్ చేయడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉన్న రెప్యుటేషన్ అయితేనేమి, మా ప్రెసిడెంట్ శరత్చంద్రారెడ్డి గారి యొక్క ఇనిషియేషన్తో అయితేనేమి, మాకు 4th స్టేట్గా ఏపీఎల్ సీజన్ 2 రావడం జరిగింది. సీజన్ 1 మనం చాలా బాగా చేసాం, సీజన్ 2 ఈ రోజున లాంచ్ అవుతుంది. సీజన్ 2 దీని మా యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే ఫ్యూచర్లో ఇండియాకి కానీ అలానే ఐపీఎల్కి కానీ లేదంటే నెక్స్ట్ లెవెల్ టోర్నమెంట్స్ ఆడే టాలెంట్ ఉన్న పిల్లలందరినీ, ఒక ప్లేయర్స్ని అందరినీ ఒక 6 టీములుగా చేర్చి ఈ 6 టీములు ఒక ప్రొఫెషనల్ టోర్నమెంట్, ఎందుకంటే ఈ రోజున 6 టీముల్లో ఇండియాకి ఆడిన భరత్ ఉన్నారు, ఇండియాకి ఆడిన విహారీ ఉన్నారు, అండర్-19 వరల్డ్ కప్ ఆడిన రషీద్ ఉన్నారు, రంజీలు ఆడిన చాలామంది ఉన్నారు. వీళ్ళందరూతో పాటి అండర్-19లో ఉన్న వాళ్ళు కానీ, అండర్-22లో ఉన్న వాళ్ళు కానీ అందరినీ కలుపుతూ ఒక 120 మందిని మనం ఇక్కడ ఒక చోటుకి చేర్చి ఈ మ్యాచెస్ చేస్తున్నాం. అదే ఒక ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది, ఎందుకంటే టీవీలో వస్తారు, టీ20 ఫార్మాట్లో ఐపీఎల్ స్కౌట్స్ కూడా వచ్చి చూస్తారు కాబట్టి. సో ఒక మంచి ఆపర్చునిటీ.